నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయటానికి అవసరమైనటువంటి మంది మార్బలం మీకు ఏర్పడతారు. సహోదరి వర్గం కూడా మీకు ఎంతగానో సహకరిస్తారు. తల్లిదండ్రులు, పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాగోగులు చూసుకుంటారు, వాళ్ళని సంతోషపెడతారు, వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. ఎక్కడ కూడాను ఎవరికి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా అన్ని కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ముడిపట్టమే కాకుండా పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక కొనుక్కొచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించే స్త్రీలు ఓ రకమైనటువంటి విరక్తి భావంతో ఉంటారు. నేను కూడా సంపాదిస్తున్నాను, ఆయన ఎంత సంపాదిస్తున్నాడో నేను అంతే సంపాదిస్తున్నాను, మా అమ్మకు బాగాలేకపోతే నేను ఒక 10,000 పంపించకూడదా, దానికి ఆయన పర్మిషన్ తీసుకోవాలా, నేనేమైనా బానిసనా భార్యనా, ఏమిటి నా పరిస్థితి, ఇష్టం వచ్చినట్టుగా భర్త మాట్లాడితే పడి ఉండాలా, నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే ఏమీ అనకూడదా, ఎదురు చెప్పకూడదా, పని వాళ్ళ ముందు డ్రైవర్ల ముందు నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా, అసలు వీడు భర్తనా, భర్త అంటే ఏంటి, భరించేవాడు భర్త అన్నారు, వీడేం భరిస్తున్నాడు, నా తిండి ఖర్చులు కూడా నేనే సంపాదించుకుంటున్నా, ఇటువంటి మానవత్వం లేనటువంటి వాడితోటి, డ్రగ్స్ అలవాటుకు ఉన్న వ్యక్తితోటి నేను ఎన్నాళ్ళు ఈ కాపురం కొనసాగించగలను, ఇతనితో నేను జీవితం ఎన్నాళ్ళు పంచుకోగలను, ఎన్నాళ్ళు నడవగలను, కుదరదు, ఇలాంటి వాళ్ళతో నేను ఉండలేను అని తెగదింపులు చేసుకోవాలని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరి విషయంలో కాదు. మిగిలిన వాళ్ళందరికీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. శ్రావణ మాసంలో చేయవలసిన కార్యక్రమాల్ని విశేషంగా చక్కగా చేసుకోండి. సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి అమ్మవారికి అభిషేకం చేసి లక్ష్మీ చందనాన్ని అమ్మవారికి సమర్పించి ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజిస్తే మరిన్ని మంచి ఫలితాలు, చాలా గొప్ప ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.